శ్రీకృష్ణ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యోం తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయద్ అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాం చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం సర్వత్ర గోవింద నామ సంకీర్తనం జానకీకాంతస్మరణం. భాగవతం ఎప్పుడు వినలేదు కాబట్టి ఏం చెప్పాలని తెలియదు. జై జై రామ రామ హర హర నమః పార్వతీపతయే హరి ఓం తత్సత్. నామ సంకీర్తనంతో ఈ భాగవత కథాశ్రవణాన్ని మనం ప్రారంభిస్తాం. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి గోవింద పాల గావో హరి గుణ గావో జయ హరి జయ హరి గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల హరి గోవింద గావో గావో హరి గుణ గావో 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 జయ హరి జయ హరి గోపాల జయ మాధవ గోపాల హరి హరి మోహన గోపాల మాధవ హరి హరి మోహన గోపాల మాధవ గోపాల హరి హరి మోహన గోపాల మాధవ హరి హరి మోహన పాల ప్రేమ సే బోలో సబ మిల బోలో ప్రేమ సే బోలో సబ మిల బోలో జయ హరి గోపాల హరి గోపాల ప్రే
నమస్తే బోలో సబ మిల బోలో సబ మిల బోలో జయ హరి గోపాల జయ హరి గోపాల గోవింద హరి హరి గోపాల హరి హరి 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 గోవింద హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోపాల హరి హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద గోపాల హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద గోవింద హరి హరి గోపాల హరి హరి గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల 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 గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి గోవింద హరి హరి గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి బృందావన విహారీ లాల్ కీ తిన్న వెంటనే గంటసేపు మాట్లాడటం చాలా కష్టం తిన్న వెంటనే గంటసేపు వినటం ఏంటి ఎంతసేపు అయినా వింటాం ఏంటంటే వింటుంటే నిద్ర వస్తుంది కదా సరే నా కష్టం నాది మీ సుఖం మీది నిన్నటి వరకు భాగవత మహాపురాణం యొక్క మహాత్మ్యం దాంట్లో చెప్పబడిన కొన్ని సన్నివేశాలు శ్రవణం యొక్క ముఖ్యత్వం సత్సంగం యొక్క ముఖ్యత్వం చెప్తూ భగవాను యొక్క అవతారాలను గురించి విని ఆ తరువాత ఇప్పుడు ఈ భాగవత మహాపురాణానికి ముఖ్యమైన శ్రోతగా ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క కథకు లోపలికి మనం కొంచెం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి. ఒక్కొక్క ఆ క్యారెక్టర్ గురించి చాలా మనం వినాల్సింది ఉంటుంది. మనకున్న సమయంలో కొంచెం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మహాభారతంలో చెప్పినటువంటి కథలన్నింటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎంత గొప్పవని ఇక్కడ పరీక్షిత్ ముఖ్యం కాబట్టి పరీక్షిత్కు అమ్మ అప్ప ఎవరు అమ్మా నాన్న ఎవరు అది చెప్పాలి. ఆ పుట్టడానికి ముందు కారణం ఏంటి జరిగింది అతనికి ఎందుకు శాపం వచ్చింది ఇదంతా కథ రూపంలో ఈరోజు మనం వినటం ప్రారంభిస్తాం. ఇటువంటి భాగవత కథామృతం
దీనికి ఇంకొక పేరు ఏంటంటే భాగవత కథా రసామృతం. ఈ రసం అమృతం అన్ని నోటితోటి తాగలేం, ఎవరో నోటితోటి చెప్తే మనం అందరం చెవులతోటి తాగుతాం. ఆ నోటితోటి చెప్పి చెవులతోటి తాగటానికి భాగవతంలో ప్రారంభంలో సూత మహాముని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్లోకంతో నేను ప్రారంభిస్తాను. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం ముహురహో పిబత భాగవతం రసికాః పిబత భాగవతం భువి భావుకాః. ఈ పిబత భాగవతం అనే శబ్దం ఒకసారి చెప్పబడింది శ్లోకంలో. నేను ఆ తర్వాత వచ్చిన పదాలన్నింటికి దాన్ని చేకూర్చాను. అర్థం ఏమిటంటే వేదం అనే పెద్ద కల్పక వృక్షం ఉంది. ఆ కల్పక వృక్షంలో మధురమైనటువంటి పండ్లు చాలా ఉన్నాయి. అన్నిటి వాటి యొక్క మొత్తం సారం మొత్తం తీసుకుని ఒకే పండుగా పెడితే ఆ పండు బాగా పండిన పండు. అటువంటి పండిన పండుని అది ఎంత తీపిగా ఉందనేది మొదట చిలక రుచి చూస్తుంది. ఇక్కడ శుక అంటే సంస్కృతంలో చిలక, రామచిలుక. ఇక్కడ ఆ శుక మహామునికి పేరే శుకనని పెట్టారు. అర్థం ఏమిటంటే ఒక రామచిలుక టేస్ట్ చేసినటువంటి ఆ పండు తర్వాత సగం కొరికినదైనా పర్వాలేదు, అది కింద పట్టిన తర్వాత మనం తింటే చాలా తీయగా ఉంటుంది. కాబట్టి శుకముఖాత్, ఇక్కడ శుకర్ అనే మహాముని యొక్క నోటి గుండా ద్రవించినటువంటిది. గళితం అంటే ద్రవించింది. పండు ఎట్లా ద్రవిస్తుంది అంటే బాగా పండింది. చెట్టుకే పండిన పండు పండిపోయి అది టప్పని కింద పడుతుంది. పడటానికి ముందు కొన్ని పండ్లు అక్కడే కూడా పండిపోయి అట్లాగే విరిచిపోయి ఆ జ్యూస్ అంత కింద పడుతుంది. సరే, పైనుంచి కింద పడిందో అక్కడే పండు అయిపోయిందో ఆ పండులో ఉన్నటువంటి మాధుర్యం ద్రవిస్తున్నదట. అందుకని ఇక్కడ పండు కూడా చెప్పలేం. జ్యూస్ తీసి బాగా మిక్సీలో బాగా అందరికి ఒక్కొక్క గ్లాస్ ఇస్తున్నాం. ఓకే, భాగవతం జ్యూస్, కథా రసామృతం మర్చిపోకండి, నేను జోక్గా చెప్పట్లేదు. కథ రసామృతం, రసామృతం ఎన్నో చోట్ల అందరు ఋషులు అందరూ అదే చెప్తారు, భాగవత కథ రసామృతం. కానీ నోటితో తాగలేం, చెవులతో తాగాలి. రెండు చెవులు ఉన్నాయి, రెండు చెవులని దొన్నిల్లాగా చేసుకొని తాగుతూనే ఉండాలిట. ఎంతవరకు తాగాలంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరు తాగగలరుది, ఎవరు రుచించగలరుది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ రసం తాగలేరు. ఇక్కడ ఏంటి కండిషన్ పెడుతున్నారంటే, ఎవరు వచ్చేసి లోకంలో రసికరుగా ఉంటారు, రసికరుగా సినిమా యాక్టర్స్ ఫ్యాన్ అని ఇతను చెప్పారు కదా, రసించే గుణం ఉన్నటువంటి వాళ్ళు, ఆనందించగలిగినటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు. భగవంతుడి కథలో ఆనందించడం తెలుసుకోవాలి. అప్పుడు ఈ భూమిలో మంచి సద్భావన ఉన్నటువంటి వాళ్ళు, ఓకే, సద్గుణములు ఉన్నటువంటి వాళ్ళు భగవత్ కథల్ని, ఈ మంచి సద్విషయాలని ఆస్వాదించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ భాగవతం అనే రసాన్ని ఆలయం పిబత. ఆలయం అంటే ఈ శరీరం నశించిపోయేంతవరకు, ఈ శరీరానికి మరణం ఏర్పడేంత వరకు. లేకపోతే ఇంకొకటి, మనస్సు పోయి ఆత్మలో లీనమై మనస్సు అనేది లేకుండా పోయే స్థితి వచ్చినప్పుడు అది ముహురహో అంటే మళ్ళీ ప్రతిదినం ప్రతిరోజు చెప్పారు కదా అమ్మ, సత్సంగం ప్రతిరోజు ఉండాలి. అది సీడీ మూలంగానో అట్లాగో యూట్యూబ్ మూలంగానో ఈ రోజుల్లో అది ఉంది కాబట్టి ఏదో ఒకటి సత్సంగం ఉండాలి. రోజు వెళ్ళలేము, క్లాసులు ఎక్కడెక్కడో జరుగుతాయి పట్టణాల్లో, గురువు నాట్ అవైలబుల్ ఎవ్రీ డే నియర్ టు అస్, బట్ వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ నియర్ టు ద గురువు. గురువుని హృదయంలో పెట్టుకోవాలి, తర్వాత మన చెవుల్లో ఆ గురువు వాక్యాలనే మనం స్మరిస్తుండాలి. అందుకని ఆలయం పిబత,
ముగురహో పిబత, మళ్ళీ 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 తాగుతూనే ఉండాలి. అప్పుడు తాగుతుందంటే ఆస్వాదించడం ఇంకా బాగా మనకు వస్తుందని ఒక ముఖ్యమైన శ్లోకం భాగవతం ముందే చెప్పబడింది. ఆ తర్వాత పరీక్షిత్ గురించి ఇప్పుడు ఎవరు ఏంటనేది ఈ శౌనకాది ఋషిగళ్ళే అడుగుతున్నారు, సందేహం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఆయన సంగ్రహంగా చెప్పేసి సూత మహాముని నిలిపినప్పుడు దాన్ని విస్తరించి చెప్పండి, మేము వినాలి. ఆ పరీక్షిత్ ఎందుకు శాపం వచ్చింది, కృష్ణ భక్తి ఎట్లా వచ్చింది పరీక్షిత్కి, ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఆ మొత్తం మాకు చెప్పండి అని అడిగారు. కాబట్టి సూత ఉవాచ, సూత మహాముని చెప్పటం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు మహాభారత యుద్ధం జరిగింది చూసారా, తెలిసింది కదా మీకు. ఆ మహాభారత యుద్ధం అయిపోయింది, అందరూ చాలామంది చచ్చిపోయారు, కౌరవుల పక్కన ఎవ్వరూ లేరు, ఎవరో ఒక నలుగురు ముగ్గురు ఉన్నారంతే, మొత్తం మిగిలిన వాళ్ళు ఐదుగురేనండి ఆ కౌరవుల వైపు. అశ్వత్థామ అని ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు మిగిలిన్నాడు. అప్పుడు ఆ అశ్వత్థామ క్యారెక్టర్ ఏంటంటే ఆయన చిరంజీవి. ఇంకొకటి చిరంజీవుల యొక్క లిస్టులో అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచు విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన సప్తైతాన్ సంస్మరేనిష్టం మార్కండేయం అదే అష్టమం. అట్లాని శ్లోకం ఉంది, అది పొద్దున్నే చెప్పుకోవాలంటారు. అప్పుడు అశ్వత్థామ అని ఎందుకు అక్కడ పెట్టారంటే ఆయనకి వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథలు అన్నీ చెప్పిన కొన్ని కొన్ని పాయింట్లు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఈ జన్మలో ఈ సందర్భంలో బ్రాహ్మణ పుత్రుడై ఉండి కూడా, ద్రోణాచార్యుడు పుత్రుడై ఉండి కూడా, ఎట్లాగ ద్రోణాచార్యుడు బ్రాహ్మణ అయి ఉండి అధర్మం పక్కన యుద్ధంలో పాల్గొన్నాడు, అదే పెద్ద తప్పు. ఆయనకి తగ్గట్టు ఆయన కొడుకు కూడా ఉన్నాడు. ఈ అశ్వత్థామ వీళ్ళందరూ పూర్వజన్మలు చూస్తే వేరే వేరేగా ఉన్న వీళ్ళందరూ సాధారణ మనుషులు కాదు. అందుకని చిరంజీవి లిస్టులో ఆయన ఉన్నాడంటే ఇప్పుడు కూడా ఉన్నాడని అర్థం. ఇప్పుడు కూడా ఒక బ్రహ్మరాక్షసి రూపంలో తిరుగుతూ ఉన్నాడుట, ఎందుకంటే ఇక్కడ చేసిన తప్పుకి. కానీ అటువంటి బ్రహ్మరాక్షసి రూపంలో ఉన్నటువంటి అశ్వత్థామనే డ్రాప్ అయ్యి ఒక కాలంలో బ్రహ్మదేవుని ఆగిపోతున్నట్ట. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని పోస్టుకి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వెయిట్ చేస్తున్నారండి. మన హనుమాన్జీ కూడా బ్రహ్మదేవుని పోస్టుకి ఆయన వెయిట్ చేయట్లేదు, భగవాన్ అట్లా పెట్టున్నాడు, సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి పెట్టుంచారు. ఈ అశ్వత్థామ కూడా అట్లా ఉన్నాడట. ఈ హనుమాన్జీ అంటే నమ్ముతామండి ఆయన పరమ భక్తుడిని. ఈ అశ్వత్థామ గురించి అంటే అది ఇక్కడ చదివితే చాలదు, మహాభారతంలోకి వెళ్ళి చాలా చదవాలి. ఇంకా ఇంకా వేరే పురాణాలు చదివితే కానీ ఆయన కథ తెలియదు, అంతవరకు తెలుసుకుందాం. అటువంటి అశ్వత్థామ ఏం చేశాడు, ఇక్కడ యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు మాత్రం భీముడి యొక్క గద దెబ్బలకి తొడలన్నీ విరిగిపోయి యుద్ధభూమిలో ప్రాణం వదలకుండా ఇంకా పడున్నాడు. పడుంటే మరి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అంటే తీసుకెళ్ళకూడదుట, యుద్ధరంగంలో ఉన్నవాడు యుద్ధరంగంలోనే చచ్చిపోవాలి. అక్కడే ఇంకా తీసుకెళ్ళినా వీడికి లాభం లేదని అయిపోయింది, ఎవరు లేరు తీసుకెళ్లే వాళ్ళు కూడా. ఆయన దుర్యోధనుడు ఏం చెప్పాడంటే ఈ అశ్వత్థామ ఉన్నాడు వీడు తీసుకెళ్ళొచ్చుగా, కృతవర్మ ఉన్నాడు తీసుకెళ్ళొచ్చుగా, ఇట్లా ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ తీసుకెళ్ళటానికి లేదు. దుర్యోధనే చెప్పాట, వద్దు ఏమి చేయొద్దు, నా ప్రారంభం అయిపోయింది, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నా ప్రారంభం ఇంతే, నేను ఇట్లాగే ఈ శరీరాన్ని వదిలేయాలని యుద్ధభూమిలో పడున్నాడండి. కాకులు వచ్చి పొడుస్తున్నాయి వాడిని, కాకిని కూడా ఇట్లా అనేది కూడా శక్తి లేకుండా పడున్నాడు. అంతకుముందు విర్రవీగి అంత అక్రమం చేసినటువంటి ఆ దుర్యోధనుడు, అటువంటి దుర్యోధనుడికి ఈ అశ్వత్థామ వాళ్ళతో చాలా రోజులకు ఉన్నాడు కదా, వాళ్ళ పక్క ఉన్నాడు కదా, ఇప్పుడైనా ఈ దుర్యోధనుడికి మనస్సుకి శాంతి సంతోషం ఏర్పడటానికి ఒక కార్యం చేస్తామే, పాండవులు మూలంగా అనేది ఇంత నాశనమైంది, దుర్యోధనుడి ప్రాణం కూడా పోతున్నది పోబోతున్నది అని చెప్పి ఏమన్నాడు, మంచి ఏదైనా చేద్దాం, దుర్యోధనుడు నచ్చినది ఏదైనా చేద్దామని చెప్పి దుర్యోధను దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఏంటంటే ఆ పాండవుల వంశమే లేకుండా చేయినా నేను, పాండవుల వంశం లేకుండా చేయటానికి పాండవులకి దగ్గరికి పోవడానికి అశ్వత్థామకి ధైర్యం లేదు పాండవుల శక్తి ముందు. కానీ ఏం చేస్తానంటే ఆ పాండవులని ఎట్లాగో ఎదుర్కోలేం, కానీ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు ఉన్నారు చూసారా, పుట్టి ఉన్న ఆ పంచ పాండవులు లేకుండా చేస్తే ఆ పాండవ వంశమే బీజం లేకుండా పోతుంది కదా, అది పగ తీర్చుకున్నట్టు అవుతుంది కదా, నీ మనసుకి శాంతి ఏర్పడుతుందని పోయి అడిగాడట. అడిగితే అక్కడ దుర్యోధనుడు వచ్చి చెయ్యొద్దు అట్లాంటి తప్పుడు బుద్ధి నీకు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇంకేంటిరా వాళ్ళని చంపేది వీళ్ళని చంపేది, అందరు చచ్చిపోయినారా, నాకు పిండం పెట్టడానికి కూడా ఎవరు లేరు, ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు చంపేస్తే ఎవరు పిండం పెడతారు, ఇక్కడ ఈ పక్కన ఎవరు లేరు చూసారు, బుద్ధి వచ్చింది
బుద్ధి ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట చివరికి రావాల్సిందే. ఎక్కడ తిరిగినా చుట్టి మధ్యలో రావాల్సిందే. ఎక్కడికి? బ్రహ్మం దగ్గరికి రావాల్సిందే. మనం అంతేగా, పొద్దున్నీ బ్రహ్మాన్ని వదలటలేదే. బ్రహ్మం లేకుండా వేరేదైనా కథ చెప్పండి అంటే ఎట్లా చెప్తాం? ధర్మం బ్రహ్మం రెండు కలిసి ఉన్నాయి, ఆ రెండుని విడదీయలేం కాబట్టి మధ్య మధ్యలో బ్రహ్మ వస్తాడు. పర్వాలేదు. అప్పుడు అశ్వత్థామ పోయి ఇట్లా చెప్తే వద్దన్న కూడా, ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, దుర్యోధనుడు వద్దన్నాడు కదా. సారీ, దుర్యోధనుడికి ఇష్టం లేనప్పుడు ఎందుకని వినకుండా వీడికి బుర్రలో దుర్బుద్ధి, ఎట్లయినా సరే అని చెప్పి ఆలోచించి రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు ఉప పాండవులను వెళ్ళి సంహారం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. వెళ్ళాడు. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడే అట్లా జరుగుతుందని చెప్పి ఆ రోజు కృష్ణ భగవానుడికి తెలుసు. ఆయన తెలియదే ఉంటుంది. అందుకని పాండవులే అందరినీ, పంచపాండవుల్ని వాళ్ళని వేరే గుడారానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ వేరే ఎవరు ఉన్నారు, ఓకే ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో రాత్రి సమయంలో వచ్చి ఆ పడుకొని నిద్రపోతున్నటువంటి ఐదుగురు పిల్లల్ని అట్లాగే కత్తితోటి వాళ్ళ కంఠాలని నరికేశాడండి. అప్పుడు అక్కడ ఉన్న వేరే మగవాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు లేచి కత్తి తీసుకొని ఎదురు పోయే లోపల సంహారం చేసేసాడు, పరిగెత్తి వెళ్ళిపోయాడు. ద్రౌపది లేచి ఇది చూసి గందరగోళం అంతా చాలా దుఃఖపడింది, ఏడుస్తున్నది. అప్పుడు ఇదంతా తెలిసి పక్క గుడారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుడు అర్జునుడు అందరూ భీముడు ఎల్లారు లేచి వచ్చిన తినప్పటికీ వీడు పారిపోయి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ రథం తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోయాడు. కృష్ణుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, అందరికీ చూసి కోపం వచ్చేసింది అర్జునుడికి. ద్రౌపది ఏడుస్తున్న చూసి వెంటనే అర్జునుడు శపథం చేశాడు, నేను ఇప్పుడే వెళ్ళి అశ్వత్థామనని వాడిని పట్టుకొని కట్టి నీ కాళ్ళ ముందుకు తీసుకొచ్చి పడేస్తాను అంటుంటే వెళ్ళటానికి రెడీగా ఉన్నాడుగా మన కృష్ణుడు. ఇంకా ఆయన అంత సారథి ఇది వదిలిపెట్టలేదు, ఇంకా కథ కొంచెం కొంచెం ఉందని. యుద్ధం అయిపోయినా కూడా రెడీగున్నాడు, సరే వెళ్దామా వెళ్దాం రా అన్నారు. రథం సారథి కృష్ణుడుదా, కానీ మహాభారతంలో భీముడు వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది, కానీ ఇక్కడ అట్లా చెప్పలేదు, చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. అప్పుడు వెళ్ళారు. వెళుతుంటే వీళ్ళు వెనక తరుముకుంటూ వస్తున్నారని తెలుసు. అర్జునుడు కృష్ణుడు రథంలో వస్తున్నారని తెలిసి మరి వీడు వెళ్తున్నాడు అశ్వత్థామ రథం ఉంది అని. కానీ ఇంకా ఒక చోటికి వచ్చేసరికి వెళ్ళలేకపోయినాడు, అక్కడ ఏదో దోవ సరిగ్గా లేదు, అట్లా చిక్కుకుపోయినాడు. చిక్కుకుపోయినప్పుడు ఇంకేమైపోయింది, రథంలో దిద్దికి పరిగెడతాడు. ఎంత దూరం పరిగెట్టగలడు అర్జునుడు రథం ముందు పరిగెత్తగలడా? అక్కడికి వెళ్ళి పట్టుకునే సమయానికి ఇంకేమీ లేదు. ఇప్పుడు ప్రాణరక్షణ కోసం ఒకటే ఒక మార్గం ఉంది, బ్రహ్మాస్త్రాన్ని వదలాలి. ఇంతవరకు ఈ బ్రహ్మాస్త్రాన్ని యుద్ధంలో కూడా ఎక్కడా వదలలేదు. ఎందుకంటే వీడికి ఈ అశ్వత్థామకి వదలటం తెలుసు, కానీ దాన్ని రిటర్న్ వాపస్ తీసుకోవడం తెలియదు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే కొడుకు కదా అని చెప్పి చెప్పాడు, కానీ సగం విద్య చెప్పాడండి కొడుకుకి ద్రోణాచార్యుడు. అర్జునుడికి మొత్తం చెప్పాడు. అంటే అప్పుడు అర్జునుడి మీద ఎంత నమ్మకం ఉంది, సొంత కడుపు పుట్టినటువంటి కొడుకు మీద నమ్మకం లేదు. అక్కడ శిష్యుడు ముఖ్యం, కొడుకు కాదు. కొడుకుకి ఆ శిష్యత్వం భావం లేదు. వాళ్ళ నాన్నని ఎప్పుడు పీడిస్తుంటాడు, నాకు అన్ని చెప్పు, అర్జునుడికి మాత్రం అన్ని చెప్తావంటే జాగ్రత్తగా ఉన్నాడు, వీడి బుద్ధి తెలుసు. ద్రోణాచార్యుడు చాలా త్రికాల జ్ఞాని ఆయన కూడా. వాళ్ళ జన్మలన్నీ సాధారణ జన్మలు కాదని చెప్పాను కదా, మనలాగా పుట్టలే వాళ్ళు. ఆ కథలన్నీ దాంట్లో ఉంటాయి. మొత్తానికి చెప్పలేదు, సరే ఎప్పుడో ఒకరోజు చెప్తారని ఇట్లాగే ఉన్నాడు. యుద్ధం వచ్చేసింది, అన్నీ అయిపోయింది, ఇప్పుడు ప్రాణ సంకటం వచ్చింది, వేరే ఏమి లేదు. వెంటనే తీర్థం తీసుకున్నాడు, ఉపాసన చేశాడు, ధ్యానాలు కూర్చుని. బ్రహ్మాస్త్రం అంటే మంత్రం అండి, అంత అది. ద మిస్సైల్స్ యంత్రాలు శస్త్రాలు అంతే, అవన్నీ కూడా మంత్రంతో చెప్పేవి, అస్త్రశస్త్రాలు అన్నీ. అప్పుడు వదిలేశాడు. అది వదలంగానే అది నిప్పులు కక్కుతూ చాలా వేడితోటి అర్జునుడి మీదకు వస్తున్నది. అప్పుడు అర్జునుడు గమనించి చుట్టూ ఎక్కడ చూసినా నిప్పులాగా పరిగెత్తు వస్తున్నది, కృష్ణ కృష్ణ. అప్పుడు ఇంకా ఏం చేయాలని తెలియలేదు అర్జునుడికి. అర్జునుడికి ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియకంటే అస్త్రం లేదా అంటే ఇటువంటి అస్త్రాన్ని ఎప్పుడు చూడలేదుట. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఎవ్వరూ సాధారణంగా వదలలేదు అక్కడ యుద్ధంలో కూడా. అందరూ నారాయణాస్త్రం మాత్రమే వదిలితే దానికి కృష్ణుడు ఏం చెప్పాడంటే నారాయణాస్త్రానికి నమస్కారం చెప్పి తల వంచితే అది తల మించి వెళ్తుంది అన్నాడు. అట్లాగే వెళ్ళింది. అప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళి అస్త్రాలు తలమించి వెళ్ళాలో అర్జునుడు ఏం, కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా, ఈ కారులో బ్రేక్ లాగా దానిలాగా ఆ రథానికి వచ్చి అట్లా నొక్కుతాడు బటన్ వెలిపెట్టి. ఆ రథం ఇట్లా కొంచెం ఉంగుతుంది, ఆయనకు అంత శక్తి, అవన్నీ పయనించి వెళ్ళిపోయినాయి. లేకపోతే అర్జునుడు ఎప్పుడో దూసి దూసి అయిపోయేవాడు అంత. సో బ్రహ్మాస్త్రం వచ్చింది. ఇప్పుడు తను తాను రక్షించుకోవటానికి ఏంటని గతి లేక కృష్ణుడిని అడుగుతున్నాడు. అద్భుతమైనటువంటి ఒకే శ్లోకం చదువుతాను, ఆ ప్రేయర్ దానికోసమే. స్తుతి కథ
దాని యొక్క సారాంశం ఇవన్నిటూ కలిసి ఉండేదే భాగవతం. భాగవతం స్తుతి ప్రధానం. ప్రతి అధ్యాయం వెళుతూ వెళ్తుంటే ప్రార్థనలు, ప్రేయర్స్ వస్తూనే ఉంటాయి. బ్రహ్మదేవుని స్థుతి కొన్ని ఉపనిషత్తులకి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు గజేంద్రుడి పత్తి చెప్పేటప్పుడు పోయిన సంవత్సరం చెప్పాను, అది ఉపనిషత్తు ఉపాఖ్యాన, అది ఉపనిషత్తు. అట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాభాగ భక్తానాం అభయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంశృతేహే. శ్లోకమే ఏడుస్తున్నట్లుగా ఉంది కాబట్టి వాడికి దుఃఖం ఉందని తెలుస్తున్నది. కృష్ణ కృష్ణ మహాభావ భాగ, ఓ మహాత్మా కృష్ణ కృష్ణ భక్తానాం అభయంకర, భక్తుల్ని కాపాడేటువంటి వాడు, భక్తులకు ఏర్పడే భయాన్ని తీసేయగలిగినటువంటి వాడు నువ్వు. అందుకని నాకు ఇదేదో నన్ను దహనం చేయడానికి ఇటు చుట్టుగా నిప్పు వస్తున్నది, శక్తి వస్తున్నది, అదేంటో నాకు తెలియలేదన్నాడు. దాని నుంచి రక్షించమని అడిగితే అప్పుడు తర్వాత భగవానుడికి తెలుసు, చెప్పాడు ఇది అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం అని చెప్పి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అంటే నువ్వు బ్రహ్మాస్త్రం వదులు అన్నాడు. అయ్యయ్యో, అదే మిస్సైల్ ఒక న్యూక్లియర్, మళ్ళీ నేను కూడా ఒక న్యూక్లియర్ వెపన్ని వదిలితే రెండు వెళ్ళి ఒకటికొకటి మోదుకుంటే ఘర్షణ జరిగితే లోకం మొత్తం భస్మం అయిపోతుంది కృష్ణ. నేను చెప్పింది వింటావా, నీ మాట్లాడుతూనే ఉంటావా, అక్కడ యుద్ధభూములు ఎట్లాగే చేసావు, ఇప్పుడు టైం లేదు, నోరు మూసుకొని చెప్పింది చేయన్నాడు. అంబు ఉడురా, అంబు అంటే తమిళంలో బాణం వదు, బాణం అంటే నువ్వు అస్త్రాన్ని వదిలన్నాడు. నేను చూసుకుంటాను ఏంటంటే చెప్పాడు అక్కడ ఆ రహస్యం, నీకు బ్రహ్మాస్త్రం వదిలి దాన్ని తిరిగి తీసుకుంటే విషయం నీకు తెలుసు కదా, వదులు. ఆ రెండు దగ్గరకు వచ్చి తగులుకొని అది పెద్దది అయ్యే లోపల చేరే లోపల రెండుటిని కలిసి మొత్తం ఆ బ్రహ్మాస్త్రం నువ్వు రిటర్న్ వాపస్ తీసుకో అంటాడు. ఏంటి ఆ శక్తి ఉంది కదా, అప్పుడు లోకానికి నష్టం లేదు, నీకు నష్టం లేదు, మనకు ద్రోహి చిక్కాడు. అట్లా చేశాడు కృష్ణుడు చెప్పినట్టుగా అర్జునుడు చేసి ఆ తర్వాత అశ్వత్థామని తాడుతోటి కట్టేసి బంధించి రథంలో తీసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత రథం నుంచి దించి ద్రౌపది ముందు నిలబెట్టాడు, కింద పడేశాడు. వాడు ఎక్కడ నిలబడతాడు? అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఇక్కడ వీళ్ళందరి యొక్క మనస్తత్వాలు అర్థం చేసుకోవాలని. ఎవరు ద్రౌపది ఉంది, ఏడుస్తున్నది, పాండవులు ఉన్నారు, కృష్ణుడు అందరికీ చెప్తాడు, ఇతని వీడిని చంపేశాను, ఇంత దుర్మార్గం చేశాడు, ఈ అశ్వత్థామని మనం చంపచ్చు, మరణానికి అర్హుడు, తప్పు చేశాడు, ఇట్లాంటి ద్రోహం అని చెప్పి కృష్ణుడు ఇంకొక శ్లోకాన్ని కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఏంటంటే ఇతను అశ్వత్థామ చేసిన తప్పు ఏంటంటే ఇట్లాంటి స్థితిలో ఉన్నవాళ్ళని ధీరుడు, శాస్త్రం తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు చంపడు అని ఒక శ్లోకం. మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రీయం జడం, ఒకటొకటి ఏంటిదంటే మొత్తం చదివేస్తాను. ప్రపన్నం విరధం భీతం నరిపుహుం హంతి ధర్మవిత్, ధర్మం తెలిసినటువంటి వాడు ఎవరైనా ఇంటాక్సికేటెడ్గా ఉంటే నిషాలో వాడు సారాయి తాగి ఉన్నాడు, మందు ఏదో వేసుకున్నాడు కాబట్టి వాడికే తెలియదు వాడి స్పృహ మొత్తం. తర్వాత అజాగ్రత్తగా ఉన్నాడు ఒకడు, తర్వాత పిచ్చివాడుగా ఉన్నాడు ఒకడు, వాడికి మెంటల్ పిచ్చి, లేకపోతే నిద్రిస్తున్న వాడిని, చిన్న పిల్లలని, స్త్రీలను, తనను రక్షించుకోవటానికి భయపడుతూ ఉన్నటువంటి వాడు. అటువంటి సమయంలో నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి అని చెప్పి అడుగుతారు కదా, ప్రెసిడెంట్ కూడా అప్పీల్ చేస్తుంటారే, అట్లా శరణ వేడుకున్న వాడిని, ఎవరి దగ్గర రథం లేదో వాడికి, అంటే వాడికి పారాఫెర్ని ఏదీ లేదు, వాడికి ఆయుధాలు లేవు, చేతిలో ఆయుధాలు లేనివాడు, వాడికి రథం అటువంటి ఒక గుర్రమో ఏది లేదు, అటువంటి ఉన్నవాడిని అట్లా ఎవరైనా శత్రువు ఉంటే శత్రువు అయి ఉండొచ్చు కానీ ధర్మం తెలిసిన వాడు వాళ్ళని చంపడు, చంపకూడదని. అప్పుడు వీటిలో చూస్తే రెండు మూడు అశ్వత్థామ చేశాడు తప్పు, ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళని చంపాడు, పిల్లవాళ్ళని చంపాడు. ధైర్యం ఉంటే పాండవులతో యుద్ధం చేయొచ్చు కదా, ఇదేంటి పిరిగిదన చేష్ట, కాబట్టి ఈయన దండనకి అర్హుడే, వీడి తల తీసే ఇప్పుడు వెంటనే చంపేయమంటున్నాడు కృష్ణుడు అని చెప్పంగానే ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారని కృష్ణ చూస్తున్నాడు.
దాంట్లో మొదట రియాక్ట్ అయినటువంటిది పతివ్రత ద్రౌపదీదేవి. ఆ మహాతల్లి ద్రౌపది క్యారెక్టర్ పతివ్రత. ఆమెడే వెంటనే ఇప్పటివరకు ఏడుస్తున్నది, ఇంకా కళ్ళలో నీళ్లు వస్తూనే ఉన్నాయి, పిల్లలు పోయింది, ఐదుగురు పిల్లలు ఒకేసారి చచ్చిపోతే ఎవరికండి ఏడుపు రాకుండా ఉంటుంది. తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తే ద్రౌపది చెప్పిన మాటలు ఇక్కడ చాలా ముఖ్యం. ఆవిడ యొక్క క్యారెక్టర్, ఆ ద్రౌపది అంటే ఏంటనేది చెప్పడానికి వెంటనే ఏం చెప్తుందంటే, ఇది చేసిన తర్వాత ఇవడు గురోసుతం వామస్వభావ కృపయా ననామచ. వామస్వభావం అంటే చాలా రిఫైన్డ్ క్యారెక్టర్ అని అర్థం సంస్కృతం. వామస్వభావం, అటువంటి రిఫైన్డ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఆ ద్రౌపది ఆ గురు పుత్రుడైనటువంటి అశ్వత్థామాన్ని ముందు తీసుకొచ్చి ఇక్కడ పడేసినప్పుడు చూస్తే ననామచ కృప కరుణ వచ్చింది ద్రౌపదికి. కరుణ కృపతోటి ఆవిడే అశ్వత్థామకి నమస్కారం, ననామచ నమస్కారం చేసి చెప్పిందిట ఈ మాటలు. ఏం చెప్పిందంటే, ముంచతామేష వీటిని వదిలేసేయండి అంట. ఏ బ్రాహ్మణో బ్రాహ్మణుడు, ఇంకొకటి బ్రాహ్మణుడే గురువుతో సమానం. అదే కాదు నితరాం గురు, ఇతను మన గురువు అంటుంది. ఏ గురువు ద్రోణాచార్యుడు కదా, అశ్వత్థామ అంటుంది. ఈవిడికి ఏమైనా కొంచెం పైచ్యం వచ్చిందంట, ఇప్పుడేదో వామస్వభావం అని చెప్పి అట్లా పైచ్యం వస్తుంది. తెలివిగా మాట్లాడుతున్న ద్రౌపది ఏంటి చెప్తుంది తెలుసా, గురువు యొక్క పుత్రుడు కూడా గురువుతో సమానం, గురువు యొక్క భార్య కూడా పత్ని కూడా గురువుతో సమానం. శాస్త్రంలో చెప్పబడింది ఇది, అవన్నీ తెలిసిన ఆవిడ కాబట్టి ఆ పతివ్రత చెప్తున్నది. ముంచతాముచ్చతాం వాడిని వదిలేండి బ్రాహ్మణ నితరాం గురు అని చెప్పి కొన్ని శ్లోకాల జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళ నాన్న గురువు అంటే ఇతను గురువుతో సమానమే. ఆ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ ద్రోణాచార్యుడు మీ అందరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గర తీసుకొని తల మీద ఇట్లా అంటూ అన్ని మీకు అన్ని నేర్పించాడు కదా, అటువంటి గురువు మీద మీరు ఆ గురువు వంశానికి. ఇక్కడ ఒక ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నది ఏమిట, ఏం చెప్తుందంటే అటువంటి మనోనిగ్రహం లేక కోపం వచ్చి ఏ రాజులు కూడా ఒక బ్రాహ్మణ కులమును కోపం వలన నాశనము చేయుటకు ప్రయత్నం చెయ్యకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే వీళ్ళ వంశాలన్నీ నాశనం అయిపోతాయి. మరి వాడు తప్పు చేశాడు కండి, చెప్తాం వాడికి దానికి ఏం చేయాలో చెప్తాం, కానీ నువ్వు చేయకూడదు. అంటే అర్థమేంటి, మనకు ఎవరైనా ద్రోహం చేస్తే, మనకు చాలామంది కష్టాలను ఇస్తుంటారు, ద్రోహాలను ఇస్తుంటారు, చేస్తుంటారు, ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళు. బి ఇండిఫరెంట్ అంటారు మా స్వామీజీ, దోస్ ఆర్ ట్రబులింగ్ యూ, యూ బీ ఇండిఫరెంట్ టు దామ్. ఓకే, ఉండి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని పగ తీర్చుకోవాలని చెయ్యకు. అనే లోకంలో మన అందరం నేను చచ్చిపోయేంతవరకు వదలను, నీ గడప తొక్కను, ఇవన్నీ చెప్తుంటారు కదా సీరియల్ చూడకండి, ఇవన్నీ అందు వాళ్ళు ఇవే చెప్తారు ఎక్కువ. చచ్చిపోయిన తర్వాత ఇంకేంటి గడప ఎక్కుతావు కింద దిగుతావు, కానీ అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారండి లోకంలో. ఆ రోజు ఎప్పుడోనండి 30 ఏళ్ల కిందట పెళ్లి సమయంలో ఏదో ఎవరో చెప్పారట, ఈ మొగుడు వాళ్ళ గడప తొక్కని అంటాడు. ఈవిడ పాపం, ఈవిడ మనస్సు ఎట్లా ఉంటుంది చెప్పండి ఇంకా ఈ కుటుంబంలో. వెళ్ళరు, చచ్చిపోయినా కూడా చూడటానికి వెళ్ళరండి, ఇంకేంటి సాధిస్తావు, చూసారు పిడివాదాలు ఎట్లా ఉంటాయో. అందుకని ఇట్లా పగ పెట్టుకోకూడదు, అందుకని దూరం వెళ్ళు. సో ఇతను ద్రోహం చేశాడు, కానీ ఈ కారణాల వలన బ్రాహ్మణుడు కాబట్టి, గురువు యొక్క పుత్రుడు కాబట్టి వీటన్నిటి మనసులో పెట్టుకొని వదిలేయాలి. లేకపోతే మనకు అనేక తరాలు ఈ శాపం, ఈ పాపం మన వెంట వస్తుంది. అందుకని ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దని చెప్తున్నది. ఇంట్లో తల్లులు ఇట్లా చెప్పాలి కదా, ఎవరో ఏదో చేస్తే దాన్ని ఎట్లా తీసుకోవాలి, మన కర్మకు తగినట్లుగా నా పాపం ఇట్లా తీరిపోవటానికి ఇది జరుగుతున్నది, కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తాను, ఈశ్వర ప్రసాద బుద్ధిగా అనుకోవాలి కదా. అలా చెప్పిన వెంటనే ఇప్పుడు ద్రౌపది మాట్లాడిన విషయం మొత్తం ఎట్లా ఉంది అంటే ఇక్కడ చెప్తున్నారు, ధర్మం న్యాయం సకరుణం నిర్విలీకం సమం మహత్. ఈ గుణాలు ఉన్నాయి ఆవిడ ఆవిడ భాషణలో. ఏంటంటే ధర్మంగా ఉందిట, న్యాయంగా ఉందిట, కరుణతోటి కూడి ఉందిట, ఎక్కడ దాంట్లో ఒక బ్లెమిష్ లేదు, ఒక కొరత లేదు, నిర్విలీకం. తర్వాత సమంగా ఉంది, ధర్మంకి సమంగా ఉంది అందరికీది. తర్వాత అద్భుతంగా ఉంది, మహత్ అని. ఇదంతా విన్న తర్వాత వెంటనే వెనక నుంచి ఎవరో చప్పట్లు కొడుతున్నారు, బేష్ బేష్,
ఎవరు ఇటువంటి గుణాలని బాగా నచ్చేటువంటి అక్క మనిషి వాళ్ళలో? కృష్ణుడు న్యూట్రల్, ఎటువైపు చప్పట్లు కొట్టడు ఆయన ధర్మరాజ. కృష్ణుడు ఇట్లా చప్పట్లు కొడుతుంటే ఆయన ఎట్లా సమబుద్ధి అట్లా అవుతాడు? అందుకని సైన్యాన్ని నువ్వు తీసుకో, నీకేం కావాలని అడిగాడు. నాకేం లేదబ్బా, నాకు లోకం మొత్తం. సీ, ఆ న్యూట్రాలిటీ, న్యూట్రల్గా ఉండటం చూపించాడు కృష్ణుడు. భగవద్గీత శ్లోకంలో కాదు, సమత్వం యోగ ఉచ్యతే, జీవితంలో యుద్ధ రంగంలో ఎక్కడ చూసినా. అప్పుడు అట్లా చెప్పి ధర్మరాజు అంటే ధర్మానికి బద్ధనైనటువంటి, కట్టుబెట్టి ఉన్నటువంటి ఆ ధర్మరాజునికి తన భార్య అయినటువంటి ద్రౌపది భార్య అవ్వటం వలన చప్పట్లు కొట్టలే, ఆనందం. ఒక ధర్మం తెలిసి ఇటు ఒక స్త్రీ ఇట్లా ఉంది, ఎక్కడ ఏం చెప్పాలో కరెక్ట్గా చెప్పిందని చెప్పి అప్లాస్ కొడుతా ధర్మరాజ. సరే ఎంత అయింది, ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి ఇవ్వాలంటే మాట్లాడుకున్నారని. వీడు బ్రాహ్మణుడు కానీ బ్రాహ్మణ బుద్ధి పోయింది వీడికి. కాబట్టి ఇప్పుడు అటువంటి వాడిని బ్రాహ్మణ అధముడు, బ్రాహ్మణ అధమ, ఇటువంటి బ్రాహ్మణ అధిమునికి వచ్చి శాస్త్రం మూలంగా చూస్తే మరణదండం ఇవ్వక్కర్లేదు, ఇవ్వకూడదు. మరణకి మరణం దండానికి సమానంగా ఉండేటువంటి అవమానం చేస్తే చాలు, మరణంతో సమానం. అందుకని ఏం చేయాలి, వీడికి బాగా గుండు చేయించేసి ఒక మీసం, అదేదో చూపిస్తారు కదా సినిమాల్లో అంతా, ఇట్లా కొంత జుట్టు ఒక మీసం ఇట్లా పెట్టి అవమానం చేసి. ఈ అశ్వత్థామకి చాలా జుట్టు ఉందిట, దాంట్లో ఒక మణి కూడా ఉందిట, బాగా షైనింగ్ అయినటువంటి ఏదో రత్నం పెట్టుకున్నాడు. ఆ రత్నాన్ని తీసేస్తే ఇంక వాడికి అంతకంటే ఇన్సల్ట్ ఏముంది, అంతకంటే ఇన్సల్ట్ లేదు. కాబట్టి ఇట్లాంటి దండన ఇవ్వచ్చు అని చెప్పారు. ఆ దండన చేసేశారు, పంపించేశారు, ప్రాణ భిక్ష ఇచ్చారు. ప్రాణం తీయకుండా ప్రాణాన్ని భిక్ష పెట్టారు. ఆ తరువాత కథ ఏమైంది, ప్రాణభిక్ష ఇచ్చారని పోయి ఏదో ఎక్కడో బతకచ్చు కదా. చూసారా, ఇంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అశ్వత్థామకి బుద్ధి రాలేదంటే మనకెట్లా వస్తుందండి? అందుకని పర్వాలేదని చెప్పకూడదు. అశ్వత్థామ కంటే మనం గొప్పవాళ్ళు ఉండాలి. ఆత్మజ్ఞానంలో వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా కంపేర్ చేసుకోకర్లేదు. వీఆర్ గోయింగ్ స్ట్రైట్ అవే ఆన్ ద రాయల్ పాత్ హైవే, గుర్తుపెట్టుకోండి. అందుకనే నిన్న చెప్పారమ్మ, దేవతల కంటే కూడా మన జన్మ చాలా గొప్పదని చెప్పారుగా. అర్థమవుతుందా మీకు? ఇంకా మీట్లో సందేహం రాకూడదు. సందేహం వచ్చిందంటే ఈ మార్గంలో మనం అక్కడక్కడ బ్రేకులు, స్పీడ్ బ్రేకులు చాలా ఉంటాయి. స్పీడ్ బ్రేకులు లేనటువంటి హైవే మనకు కావాలి. ఇది ఇక్కడే కాదు, తర్వాత నవయోగ ఉపాఖ్యానంలో వసుదేవరే చెప్పారు ఈ మాట. అప్పుడైనా నమ్ముతారా? కృష్ణ యొక్క తండ్రి నమ్మటం చాలా కష్టం అండి. ఈ నమ్మిక అనేటువంటిది ఒక పొల్లాదు అంటారు తమిళ్లో, నమ్మిక వరవే వరాదు. నమ్మిక అనేది ఆ శ్రద్ధ అని చెప్తున్నా కానీ అది అర్థ నూటికి రెండు, నూరుకి 200% అని చెప్తాం ఎగ్జాజరేషన్గా. 200% శ్రద్ధ ఉండాలి. సరే, అప్పుడు వెళ్ళిపోకుండా వీడికి వెళుతూ వెళుతూ మధ్యలో మళ్ళీ కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. నేను ఎట్లా అయినా సరే వాళ్ళని మళ్ళీ ఏదైనా చేస్తానని చెప్పి ఇంకేం ఆలోచించాడు, ఇంకెవరున్నారు ఈ పాండవ వంశానికి? ఇంకొక బీజం, ఒకటే ఒక బీజం, అర్జునుడి యొక్క పుత్రుడైనటువంటి అభిమన్యు, యుద్ధను చనిపోయిన అభిమన్యు యొక్క భార్య అయినటువంటి ఉత్తర గర్భతిలో ఒక బీజం పెరుగుతున్నది. ఆమె గర్భవతిగా ఉంది ఉత్తర, అర్థం ముఖ్యం. ఇప్పుడు ఉత్తర గర్భవతి, ఈ వీడికి తెలిసింది, ఇతనికి ఎట్లా తెలిసిందో తెలియదు వీడు. ఓకే, ఆ బీజాన్ని కూడా లేకుండా నేను నాశనం చేయాలి అని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక అస్త్రం ఒక వదిలాడండి. ఎట్లా అంటే 5 బాణాలు పంచ పాండవుల మీదకి వెళ్ళేట్లుగాను, ఒక బాణం అంటే శక్తి, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువునే సంహారం చేయటానికి వెళ్ళి అటాక్ చేసేది. అటువంటి ఆల్మోస్ట్ బ్రహ్మాస్త్రం లాంటిదే. అది మళ్ళీ ఉపయోగించచ్చా అంటే తెలీదు, దానికి మీరు పోయి మంత్రశాస్త్రం చదవాలి. అదేదో ఒక 24 తెలీదు, కొన్ని కొన్ని టైం ఉండొచ్చు, ఇన్ని గంటల లోపల మళ్ళీ ఉపయోగిస్తే వెంటనే రాదు, అట్లా ఉండొచ్చు. ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది, లేకపోతే ఒక అస్త్రం ఒకసారి వదిలేస్తే సరే ఏదో అస్త్రం. కానీ చెప్పారు ఇక్కడ మళ్ళీ ఆ బ్రహ్మాస్త్రం లాంటిది అని చెప్పారు ఇక్కడ, బ్రహ్మశీర్షం అని చెప్పబడింది. సరే అది వదిలేశాడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సరే ఇక్కడ వీళ్ళందరూ ఇంకా కృష్ణుడు బయలుదేరి ద్వారకాకి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. యుద్ధం అయింది, 10 రోజులు 15 రోజులు అయింది, అందరికీ ఏదో శ్రాద్ధాలు అవన్నీ తర్పణాలు ఇచ్చేశారు, అందరు ఏడుస్తున్నారు, అందరినీ ఓదార్చాడు.
అక్కడ వదిలేసి వచ్చి చాలా రోజులైంది. ద్వారకాలో ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు కృష్ణుని కోసం. అందుకని నేను వెళ్తానని బయలుదేరతాను వెళ్తానంటే వెళ్ళనివ్వట్లేదు ఎవరు. ఆయన కూడా పోవటానికి మనసు రావట్లేదు. ఇట్లాగే వెళ్తాను అంటున్నాడు. కానీ ఒక 15 రోజులు 20 రోజులు జరిగిపోతున్నది, వెళ్ళలే. కానీ ఈరోజు వెళ్ళాలి, వెళ్తామని బయలుదేరి అన్నీ రెడీ పెట్టుకుని రథం అంతా చేస్తే ఆ సమయంలో ఇది జరిగింది. ఆ సమయం అంటే ఏంటి, నిన్న అది జరిగింది, వాడిని వదిలేశారు, వెళ్ళాడు మేబీ ఒక 2 రోజుల తర్వాతనో అస్త్రం వదిలాడా. అది మళ్ళీ అగ్ని రూపంలో వస్తున్నది. మొదట ఉత్తరకి గర్భంలో అది వెళ్ళి తగిలే ముందే ఆవిడికి తెలుస్తున్నది. ఎవరి మీద అస్త్రం వేస్తామో ఆ అస్త్రానికి వాళ్ళని వెళ్ళి తగిలే ముందే దాని యొక్క సింప్టమ్స్ వస్తాయి, వాళ్ళకి వచ్చి తగులుతుందని చెప్పి తెలుస్తుంది. అటువంటి ఆవిడ ఫీల్ అవుతున్నది ఉత్తర. ఓకే, రాజభవనంలో ఉంది, గర్భవతి. ఓకే, 9 మంత్స్ ఆల్మోస్ట్, ఇప్పుడు ఇంకా ఎప్పుడైనా ప్రసవించవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ అస్త్రం వేశాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ రాజమాలికలు ఏదో గదిలో ఉన్నటువంటి ఆవిడ మెట్లని దిగుతూ అసలు బయటికి పరిగెత్తుకుని వచ్చేసింది. అంటే కృష్ణ బయలుదేరి వెళ్ళబోతున్నాడు. అక్కడే ఉండి ఎవరైనా దాసిని పంపించి కొంచెం మా పెద్ద మామగారిని రమ్మనండి, చిన్న మామగారిని రమ్మనండి, ఉన్నారు 5 మామలు ఉన్నారు కదా, ఎవరిని, భీముడు ఉన్నాడు, ఇంతమంది, ఎవరో ఒకళ్ళు, ఎవరిని పిలవలే. ఎందుకంటే ఆవిడికి తెలుసు, అది ఒక శ్లోకంలో ఇప్పుడు ప్రార్థన వచ్చేసింది. పరిగెత్తుకుండా వచ్చేసి కృష్ణుడి దగ్గరికి వచ్చి గర్భవతి వంగలేదు, అట్లాగే నమస్కారం పెట్టి ప్రార్థన చేస్తున్నది. ఉత్తర స్తుతి. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే, నాణ్యం త్వదభయం పశ్చేత్ యత్ర మృత్యు పరస్పరం. నేను ఎవరిని రక్షణ అడగట్లేదు, శరణ అడగట్లేదు. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా వీళ్ళందరికీ ఒకళ్ళకొకటి మృత్యు భయం ఉంది. ఎవరికి, మా పెద్ద మామగారి చిన్న మామగారికి అందరికీ మృత్యు ఉంది. ఇప్పుడు మృత్యు వాతలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భయంలో ఉన్నట్టు, అందరికీ మృత్యు ఉంది కదా, వాళ్ళని పోయి నేను రక్షించమంటే వాళ్ళని నన్ను రక్షిస్తారని తెలుసుకున్నటువంటి ఆ ఇంటి కోడలు ఎట్లా తెలుసుకుంది, అంత మంచి సంస్కారం కోడలు. ఆవిడ కూడా సత్సంగం వెళ్ళిందంటే వాళ్ళ అత్తగారే ఆవిడకి సత్సంగం. ఎవరు, ద్రౌపది. వాళ్ళ అత్తగారి యొక్క అత్తగారు ఎవరు, కుంతీదేవి. మా పండిన పండులాగా ఉంది ఆవిడ. ఇప్పుడు ఇంకా వీళ్ళకే ఇన్ని వయసులు వచ్చింటే కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళిద్దరికి 86, 82 ఏళ్ళు ఆ వయసుట. ఇది ఎక్కడ చెప్పబడింది తెలియదు, నేను ఏదో విన్నాను. దానికోసం ఇప్పుడు అడగండి ఎక్కడ ఏ సరే అని. ఎందుకంటే ఆయన తర్వాత 36 సంవత్సరాలకి శాపం, గాంధారి 125వ సంవత్సరంలో దివ్యమంగళ విగ్రహాన్ని తిరోధానం చేసి వెళ్ళిపోతాడు వైకుంఠానికి. అంటే కృష్ణుడికి అర్జునుడికి ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళే వ్యత్యాసం. అందుకని చాలా స్నేహితులుగా ఉంటూ భుజాల మీద భుజాలు వేసుకుంటూ, కృష్ణ రారా వాకింగ్కి వెళ్దాను, రారా బిస్కెట్లు తిందామా, టీ తాగుదామా, ఇట్లా వెళ్తుంటాడ. అందుకని ఆయన కూడా సఖా అన్నాడు, నిన్ను అట్లా అంతా పిలిచానని చెప్పి 11వ అధ్యాయంలో ఏడుస్తాడు. మళ్ళీ నిన్ను సఖా అని పిలిచాను, అట్లా పిలిచానని. ఈయనే 4వ అధ్యాయంలో నువ్వు నాకు సఖ, అందుకని నీకు చెప్తున్నాను ఈ బ్రహ్మ విద్యని, ఈయన చెప్తున్నాడు 4వ అధ్యాయం ప్రారంభంలో భగవద్గీత. సరే, ఇప్పుడు ఉత్తరం వచ్చి ఇట్లా ఏం చెప్తున్నది ఇక్కడ, వీళ్ళు ఎవరు నన్ను రక్షించరు, పరస్పర మృత్యు వీళ్ళందరికీ. అందుకని ఎవరిని అడగలేదు, శక్తున్న వాళ్ళు అందరూ. అందుకని ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే భయము, లోకం, సంసారం అన్నిట్లోంచి విడుదలవుతామో అట్లాంటి పరమాత్మని తెలుసుకున్నది. వాళ్ళ అత్తగారు తెలుసుకున్నట్టుగా, వాళ్ళ పెద్ద ఏమంటారు ముత్తాతల అత్తగారు తెలుసుకున్నట్టుగా తెలుసుకొని అంత కల్చర్డ్గా ఉంది. అమ్మాయి కూడా ప్రార్థన చేసి వచ్చింది. అప్పుడు అట్లా వచ్చి ప్రార్థన చేస్తే కృష్ణుడు వదులుతాడా ఏంటి, వెంటనే భయపడద్దు అన్నాడు. అని ఇట్లా చెయ్యి పెట్టాడో లేదో, ఓకే, వెంటనే భగవాన్ యొక్క విష్ణు చక్రం వెళ్ళి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని చుట్టూ తిరుగుతూ ఈ అస్త్రం యొక్క శక్తిని మొత్తం శాంతపరిచి దానికి శక్తి లేకుండా చేసింది, దాన్ని అణగదొరికేసింది. ఇది వీళ్ళందరికీ బయట ఎవరికి తెలియదండి, చూసిన వాళ్ళకి. సుఖమహాముని చెప్తేనే నాకు తెలిసింది, నేను చెప్తే మీకు తెలుస్తుంది. నిన్న అందుకనే ఇంట్రడక్షన్ ఇచ్చాను. అమ్మ పొట్టలు వీడు ఇంతకున్నాడు పిల్లవాడు పరీక్షిత్, వాడు ఈ చుట్టూ భగవాన్ యొక్క విష్ణు చక్రం వెళ్ళి లోపల అది చక్రంలాగా కనపడలేదుట, చిన్న ఇంత సైజు. విష్ణు అంటే ఎట్లా ఉంటాడు ఊహించి చూసుకోండి. అందుకని అంగుష్ట మాత్రం పురుషం అని చెబుతుంది. ఇంత సైజు విష్ణు, ఎప్పుడు చిన్న విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి, పెద్ద పెద్దవి కంటే కూడా చిన్నవి చాలా ముద్దు వస్తాయి. దాంట్లోనే కళ్ళు, దాంట్లోనే ముక్కు, దాంట్లోనే ఇవన్నీ ఆభరణాలు పెట్టుకుంటే చిన్నదిగా
వీ లోపల చోటే ఉండదు కదా, అసలు చోటు ఉండదు ఏం తిరగటానికి, లైట్ ఉండదు. కానీ ఈయన వెళ్ళి విష్ణు చిన్నది ఆ శిశు చుట్టూ అట్లా తిరుగుతూ ఒక కాంతిని చూపించి ఒక ఆడుకుండే బొమ్మలాగా కనపడి అది చూసేసరికి లోపల శిశు పరిస్థితి ఆనందంగా ఏ ఎక్కడి నుంచి వచ్చింది, మంచి బొమ్మ, బాగుంది 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 ఇట్లా చూస్తున్నాడు. చూసే చూసి ఆనందించాడు. భగవద్ దర్శనం అమ్మ పొట్టలో ఉన్నప్పుడే తెలుసు అండి అంటే తెలుసుందిట. జీవుడికి అమ్మ పొట్టలో చిన్నవాడిగా ఉన్నా కూడా తెలుస్తుందని కపిల గీతలో ఆ అమ్మ గర్భంలో ఉన్నటువంటి జీవుడి గురించి కపిల గీత వింటే తెలుస్తుంది. అన్నీ తెలుసుట. ప్రార్థన చేస్తాడట జీవుడు, నేను బయటికి రాను బయటికి రాను, బయటకు వస్తే నన్ను మళ్ళీ ప్రీ స్కూల్కి పంపిస్తారు, హంప్టీ డంప్టీ షాట్ అనే వాళ్ళు హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్ అని చదవాలని చెప్పి లోపల. ఎందుకంటే ఏ అమ్మ తండ్రి అమ్మ కూడా బ్రహ్మ విద్యకి పో ఆనెగట్టికి పో అని పంపిస్తారే ఎవరన్నా, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటారు కదా. అందుకని జీవుడు అందరికీ అంతట నేను బయటికి వెళ్ళను, బయటికి వెళితే ఈ వీళ్ళందరూ అజ్ఞానంలో నన్ను లాగేస్తారని చెప్పి జ్ఞానంతో ఉందిట్టదు ఆ జీవుడు లోపల చిన్నగా. కానీ బయటకు వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతుంది. ఆశ్చర్యం అదే మాయ అక్కడ ఉన్నప్పుడు. అదే కాదు కపిల గీతలో చెప్పిన ఇది ఏంటంటే ముఖ్యమైన అంశం కాబట్టి దాన్ని టచ్ చేస్తున్నాను. ప్రార్థన చేస్తుందిట అక్కడ 100 వీడియోలన్నీ చూపిస్తాడట భగవంతుడు. ఏ పోయిన జన్మ చూసావా గాడిదలాగా పుట్టావు, అంతకుముందు చూసావా అక్కడ పుట్టావు, కొసు పశువులాగా పుట్టావు, ఇవన్నీ చూపించంగానే అయ్యోయ్యోయ్యో ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది కానీ నాకు భయం ఏంటంటే బయటికి వెళితే అజ్ఞానం మాయ పట్టుకుంటుంది, నేను బయటికి వెళ్ళనని కూర్చున్నాడు లోపల. కూర్చోగలడా లోపల? లోపల కూర్చుంటే అమ్మకి ప్రమాదం వాడికి ప్రమాదం. ఆ కథ వేరే, ఆ డీటెయిల్స్ అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భగవంతుడు రక్షించాడు, గర్భశ్రీమాన్ అయినాడు పరీక్షితుడు, వెంటనే ప్రసవించింది ఆవిడ, ఆశీర్వాదం చేశాడు, ఆ తాపం అంత తగ్గిపోయింది, లోపలికి ప్రసవించింది, చచ్చిపోయిన శిశువును ప్రసవించింది. ఈ విషయం మహాభారతం ఎక్కడో వస్తుంది, ఇక్కడ చెప్పలేదు, ముఖ్యం కాబట్టి చెప్తున్నా. స్టిల్ బోర్న్ బేబీ, అది కూడా కాలిపోయిన కట్టెలాగా ఏంటి అస్త్రం వెళ్ళిందిగా లోపల. అందరికీ ఒక దుఃఖాన్ని కలిగించి ఒక క్షణానికి అందరికీ మళ్ళీ కొంచెం సందేహం వచ్చేట్లుగా కృష్ణుడు ఆశీర్వాదం పని ఇట్లా చూపించి కూడా కృష్ణుడు దగ్గరుండి కూడా రక్షించలేకపోయినాడని అపనమ్మకం వస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి అందరిని చూసి నవ్వుతాడు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, అన్ని ఇష్టం నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు కూడా నవ్వాడని తెలియకుండా నవ్వుతాడు. ఎందుకంటే నవ్వుతున్నాడు ఏంటని చెప్పి అందరూ మళ్ళీ ఎక్కడ నవ్వాలో తెలియదు, ఏంటా ఎట్లా నవ్వాలో తెలియదు అంటారని చెప్పి మందస్మిత అంట, ఎప్పుడు మందస్మితలు ఉంటాడు. అప్పుడు అక్కడ ఆయన ఒక విషయాన్ని చూపించడం కోసం ప్రూవ్ చేయటం, దేవుడు ఎవరికి ఏది ప్రూవ్ చేయక్కర్లేదు కానీ ప్రజల కోసం అక్కడ ఏం చెప్తాడంటే, నేను సత్యవంతుణ్ణైతే సత్యాన్ని పరిపాలించేవాడినైతే నేను ఆ జన్మ బ్రహ్మచారిని అయితే, ఇదొకటి వేరే. ఎందుకంటే తర్వాత ఇంతమందిని పెళ్లి చేసుకుని వచ్చాడు కదా, ఇప్పుడు ద్వారకా నుంచేగా వచ్చింది, లోకల్ అందరూ అపవాదులు వేయకూడదు తర్వాత 16,000 అట్లని చెప్పి ఇక్కడ వీళ్ళందరి ముందు ఒకటి చెప్పి అది ఇక్కడ కనబడేట్టు చేసి లోకల్ని చెప్పడానికి ఇట్లాంటి వాడిని మళ్ళీ పంపించి ఏం చెప్తున్నాడు, నేను సత్యవంతుణ్ణైతే సత్యాన్ని పరిపాలించేవాడినైతే ఆ జన్మ బ్రహ్మచారిని అయితే నా కాలు బొటన వేలుతో ఈ శిశువుని తాకితే చనిపోయినటువంటి శిశువుకి ప్రాణం రావాలి రావటం అని చెప్పి ఒక శబదంలాగా చేశాడు. తాకాడండి, ప్రాణం వచ్చేసింది, ప్రాణం వచ్చింది. మహాభారతంలో డీటెయిల్డ్గా కథ చూస్తే తెలుస్తుంది. అందరికీ సంతోషం అయిపోయినప్పుడు ఆనందంగా ఉన్నారు. కృష్ణుడు ఇప్పుడు బయలుదేరి వెళ్ళొచ్చు, ఇంకా వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో ఆ పండిన పళంలాగా ఉన్నటువంటి ఆ కుంతీదేవి చివరిగా కృష్ణుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ద్వారకాకి, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ అడుగు అడుగున రక్షిస్తున్నావి అని చెప్పి కుంతీదేవి కొంచెం ముందుకు వచ్చి కృష్ణుడితోటి ప్రార్థన చేస్తున్నది. ఇంతకుముందే ఇట్లాంటి ప్రార్థన ఇప్పుడు ఆవిడ చేయలేదు. ఏం చేస్తున్నదంటే ప్రార్థన ముఖ్యంగా చాలా శ్లోకాలునే దాంట్లో దిస్ ఈజ్ ద హైలైట్ సూపర్. వేరే ఎక్కడ ఏ పురాణాల్లో ఏ కథలో కూడా ఒక స్త్రీ ఇట్లాగా భగవంతుడి దగ్గర వేడుకుంటుందని నమ్మమే నమ్మం. ఏమడుగుతుందంటే, విపదస్సంతున శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్ స్యాద్ అపునర్భవ దర్శనం. ఓ కృష్ణ, మాకు కష్టాలు మేల కష్టాలు రావటం రానివ్వండి, రావాలి అంటుంది. విపదస్సంతున ఎంగడి మాకు బాగా కష్టాలు ఏర్పడటం అంటుంది,
మీరు ఎప్పుడైనా అడుగుతారండి ఎక్కడికి వెళ్ళి? అయ్యో కళలో కూడా భయం, ఎవరంటే అడుగుతారు అట్లా. ఈమె అడుగుతుంది కుంతిదేవి స్తుతి, ద టాప్ మోస్ట్ ఇన్ ద అన్ని స్థుతుల్లో కంటే ఎవరు అడగరు. దాని అర్థం ఏంటంటే కష్టాలు రావాలని అడగటం కాదు, అదే డీప్గా అర్థం చేస్తే కష్టం వచ్చినా కూడా మేము చెల్లించకూడదు. ఇంకొకటి క్లాజ్, కష్టం వచ్చినప్పుడెల్లా వెంటనే నీ యొక్క స్మరణ వస్తుంది. కష్టం రాకపోతే స్మరణ వస్తుందండి? కష్టాలే రాకుంటే గుడికి ఎవరిని వెళ్తారా? దేవుడి దగ్గరికి వెళ్తారా? తిరుపతి వెళ్తారా? అప్పుడప్పుడు కష్టాలు వస్తున్నాయి కాబట్టి మొక్కులు దేవుళ్ళు వెళ్తాం. కష్టం రాకుండా ఎప్పుడు సుఖంగానే ఉంటే భగవంతుడు జ్ఞాపకం రాదు, వైరాగ్యం రాదు, వివేకం రాదు. అందుకని అడుగుతుంది కష్టాలు రావటం. ఇంకోటి చెప్తారు, కష్టం ఇచ్చినంత ఫలం, ఫలం అంటే హయ్యెస్ట్ ఫలం, వివేక వైరాగ్య జ్ఞాన మోక్షాలని సుఖం ఇవ్వదు, సుఖం ఇవ్వదు. ఆలోచించి చూడండి. అట్లా అందుకని అవన్నీ తెలుసుకున్నదాన్ని కాబట్టి ఆవిడ చెప్పేసింది నాకు కష్టాలు రా, ఎందుకంటే అప్పుడప్పుడు నువ్వు వెంటనే దర్శనం ఇస్తావు. ఉన్నటి ఇంకోటి ఏంటి, నీ దర్శనం అయితే మాకు మళ్ళీ ఈ భవసాగరం అనే పునర్దర్శనం ఉండదు. పునర్భవం అన్న మళ్ళీ పుట్టేటువంటి ఈ సంసారంలోకి వచ్చేటువంటి ఉండదు. అంటే మోక్షం గ్యారంటీ అని చెప్తున్నది, ఇండైరెక్ట్గా మోక్షం చెప్తున్నది. మళ్ళీ బ్రహ్మం దగ్గరికి వచ్చాం. అయ్యయ్యో అందరు బ్రహ్మం బ్రహ్మం అంటారు, మోక్షం అంటే బ్రహ్మమే కదా. అట్లా ప్రార్థన చేసి చాలా చక్కగా, నమో కించిన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామయ శాంతాయ కైవల్యపతయే నమః. నామాలే కైవల్యపతయే. కైవల్యం వార్త చాలా ముఖ్యం. కైవల్యం అంటే కేవలం మోక్షం, నిర్వాణం. అది ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేసింది. అట్లా కుంతిదేవి స్తుతి చాలా అద్భుతమైనటువంటిది. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకాకి ఇంకా వెళ్ళలే. అప్పుడు ఇంకేం గుర్తొచ్చిందంటే ఆయనకి, భీష్ముడు అంబుశయ్య మీద యుద్ధభూమిలో ఇంకా అక్కడే ఉన్నాడు, ఆయన నన్ను చూడాలని ఆశపడుతున్నాడని కృష్ణుడు తెలుసు. ఎవరి ద్వారా ఇది వార్త పంపించలే భీష్ముడు. కృష్ణుని కొంచెం రమ్మను, నేను ఒకసారి చూడాలి, నేను ప్రాణం వదిలేస్తున్నాను చెప్పాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే చాలా గొప్పవాడు. ఇప్పుడు భీష్ముడి గురించి ఇంకొక 5-10 నిమిషాలు, భీష్ముడి గురించి మాట్లాడాలంటే చాలా రోజులు మాట్లాడుతూనే ఉండొచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక మనుష్య క్యారెక్టర్ భారతంలో భీష్ముడు. ఆయన మొదటి పేరేంటంటే ద్యౌః, అష్టవసువుల్లో ఒకడు. అక్కడ ఏదో శాపం వలన భూమిలో ఇట్లా పుట్టాడు. ఆ తర్వాత పుట్టిన విషయం అదంతా మీకు తెలుసు. మొదట గాంగేయన ఆయన పేరు, తర్వాత భీష్ముడు అయినాడు. అటువంటి భీష్ముడు ఇప్పుడు యుద్ధంలో కింద పడిపోయినాడు. ఆ తర్వాత వెయిట్ చేస్తున్నాడు ఆయన ఏదో ఉత్తరాయణ పుణ్యకాలం రావటానికని చెప్పి. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణం వదలచ్చు అనేటువంటి వరం ఉంది ఆయనకి, అన్ని శక్తులు ఉన్నాయి. అట్లా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఎందుకు నీవు కబురు పంపించి కృష్ణుని రమ్మనచ్చు కదా అంటే, నేనెందుకు కబురు పంపించటం? నా మీద ఇటువంటి భక్తుడు ఇక్కడ ఉన్నాడు, నా భక్తిని ఆయన తెలుసుకొని ఉంటే భక్తుణ్ణి వెతుక్కుంటూ ఆయన రావాలంటాడు. అటువంటి భక్తుడండి. ఒక పక్కన చూస్తే అధర్మంలో ఉన్నట్టుగాను, అక్కడేదో యుద్ధంలో వాళ్ళ పక్కన ఉన్నాడంటాడు. ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలిసినవాడు కాబట్టి చివరిలో ఇప్పుడు కృష్ణుడి దగ్గర, కృష్ణుడు మళ్ళీ చివరిగా చూసి కృష్ణుడికి తెలుసు, ఆయనకు ఆశీర్వాదం చేయడం కోసం అందరినీ, నేను కృష్ణ మీ తాతను చూడటానికి వెళుతున్నాను, మీరందరూ వస్తారా అన్నారు. వచ్చేవాళ్ళు రాండి, నేను వెళ్తున్నాను. అందరూ బయలుదేరారు, స్త్రీలు పురుషులు పాండవులు చుట్టూ ఉన్నవాళ్ళు ఋషులు. ఈయన అక్కడికి వెళుతున్నాడు కృష్ణుడు అని చెప్పి లోకంలో అందరికి వాట్సాప్ వెళ్ళిపోయింది. ఎవరికి? సిద్ధలోకంలో ఋషిలోకంలో అక్కడంతా కూడా వాళ్ళందరికి వెళ్ళిపోయి అందరూ జుయి జుయి అని ఎట్లాగ వచ్చేసారు ఆకాశంలో. వచ్చి అక్కడ అందరు ఏంటి, ఇక్కడ పెద్ద సభ జరగబోతున్నది, పెద్ద సత్సంగం జరగబోతున్నది. ద గ్రేటెస్ట్ అండ్ వెరీ యూనిక్ సత్సంగం శ్రీ మహాభారతంలో భీష్ముడు అంబుశయ్య మీద ఉన్నప్పుడు అక్కడ జరిగిన డైలాగ్స్ మళ్ళీ ఉపదేశాలు భారతంలో సూపర్. దాంట్లో వచ్చిందే విష్ణు సహస్రనామం, దాంట్లో వచ్చిందే అన్ని ధర్మాలు, మోక్ష ధర్మం, స్త్రీ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, ఇంకా అన్ని ధర్మాలని. ధర్మరాజు చివరిగా మళ్ళీ ఇంత ధర్మం చేసిన వాడికి ఒక దుఃఖం వచ్చింది. ఏమొచ్చింది? నావల్నే కదా ఇంత పెద్ద యుద్ధం జరిగింది, అందరు చచ్చిపోయినారు అంటాడు.
అన్ని కృష్ణుడు చెప్పేశాడు, అంత అయింది తెలుసు, అధర్మం తెలుసు. కానీ ఈయనకి అధర్మం మీద అంత ఇది, నేను ఇటువంటి కార్యం చేశానే, నేను చెయ్యను వద్దంటే యుద్ధం జరిగేది కాదు కదా అని దుఃఖపడుతూనే ఉన్నాడు. కులగురువు చెప్పాడు, ఒక ఆయన ఋషి, ఎవరు చెప్పినా సరే ధర్మరాజుడికి మనసు శాంతి అవ్వట్లేదు. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు. కృష్ణుడు నేరుగా చెప్పాడు, ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు అడగలేదు కృష్ణుడిని, చెప్పయ్యా అని అడగడు, అందుకనే చెప్పలేదుట భగవద్గీత కూడా. అడిగిన వాడికి చెప్తాను, ఒక క్వశ్చన్ వేస్తారు చంద్రుగా పట్టి మండలం అడుగుతుంటాడు, ఏ అర్జునుడికి మాత్రం చెప్పాడు, అర్జునుడు అడిగాడు చెప్పాడు, సో సింపుల్ ఆన్సర్, నువ్వెందుకు తల పగల కొట్టుకుంటావు పట్టి మండలంలో? వై కృష్ణ టాట్ భగవద్గీత ఓన్లీ టు అర్జున, వేరెవరు అడగలేదు, వేరెవరు శరణ్ అవ్వలేదు, ఏదైతే ఉపయోగించుకుంటున్నారు కృష్ణుడిని కొంచెం కొంచెం తప్ప, అడిగిన వాడికి చెప్పాడు. సరే అక్కడ అందరూ వచ్చి కూడిన తర్వాత అక్కడ పెద్ద ఉపదేశం దాంట్లోంచి వచ్చింది, మీ అందరికీ తెలుసు విష్ణు సహస్రనామం కూడా అక్కడ ఉద్భవించినదే ఆ సందర్భంలో. అందుకని కృష్ణుడు చెప్తాడు, ధర్మరాజా నీకేమైనా సందేహాలుంటే అడిగి తెలుసుకో. ఈయనెవరో తెలుసా? జ్ఞాన ఏంటి చెప్తాను, ఖని పొక్కిషం తమిళ్లో, జ్ఞాన పొక్కిషం, ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా అడిగి తెలుసుకో. ఏంటి సందేహాలు ఉంటే అన్నీ ఈయన అడగంగా ఆయన చెప్పంగా అన్ని సందేహాలు పోయి ధర్మరాజును అప్పుడే శాంతపడ్డాడు. కృష్ణుడికి తృప్తి అయింది, ఓకే సరి అయిపోయిందని. అక్కడ భీష్ముడు ఆ స్థుతి అంతా చాలా పెద్దది భాగవతంలో, ముఖ్యంగా గజేంద్రుడు చేసిన స్థుతి, భీష్మ స్థుతి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనవి. మీరు ఒక్కొక్క శ్లోకానికి వెళ్ళిపోయినంటే నేను అదే అద్వైతంలోకి వెళ్ళిపోయి బ్రహ్మంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇండైరెక్ట్గా అన్ని మీనింగ్లు అట్లా ఉన్నాయి, అర్థమైందా? అప్పుడు దాంట్లో ఒకే ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను, ఏంటంటే భగవద్గీతలో మొత్తం చెప్పింది ఆత్మజ్ఞానం గురించి అని కన్ఫర్మ్ చేస్తున్నాడు భీష్ముడు. ఒక శ్లోకంలో చెప్తూ ఆయన ప్రార్థిస్తూ కృష్ణుడిని ఇంకా అన్ని ఆ రోజున, అదంటే కొద్ది రోజులకు ముందు ఆ అర్జునుడికి మోహం ఏర్పడి శోకం వచ్చేసి దుఃఖితుడై ఏం చేయాలని తెలియకుండాటువంటి ఆ సందర్భంలో మమకారం మూలంగా యుద్ధం చేయకుండా ధర్మాన్ని పాలించకుండా అట్లా అయిపోయిన స్థితిలో ఆ అర్జునుడికి నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేసి అతన్ని వచ్చేసి తన ధర్మాన్ని చేసేట్లుగా చేశావు అని ఆ వార్త, ఆత్మజ్ఞాన ఉపదేశమైన అని చెప్పి అక్కడ చెప్తారు హైలైట్. అప్పుడు మనకు సందేహం రాకూడదు, ఎవరికి రాకూడదు లోకంలో. భగవద్గీత కర్మయోగం గురించి చాలా చెప్తుంది, నిన్న అన్నారు అమ్మ, కొంతమందికి కర్మయోగమే అనుకుంటుంటారు, కర్మ అనేది ఇన్సిడెంటల్ అని చెప్పారు కదా, నాట్ ఇన్సెంట్రిక్ కదా. సో అప్పుడు ఆయన ఇది ఆత్మజ్ఞానమే అని చెప్పి వార్త ఉపయోగించారు. ఈ విధంగా భీష్ముడి యొక్క స్థుతి అయింది, ఆయన శరీరాన్ని వదిలేసి భీష్ముడిలోంచి ఒక జ్యోతి వెళ్ళి కృష్ణుడిలో కలిసింది, అందరు చూశారు ఆ సమయంలో. ఆ తర్వాత మనకు రాబోయేటువంటి కథ ఇప్పుడు టైం అవుతున్నది, రేపు ఈ పరీక్షిత్ తర్వాత పుట్టాడు, పెద్దవాడైనాడు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కానీ చిన్నప్పుడు పుట్టాడు పెరిగి కృష్ణుడు మళ్ళీ చూడలే, కృష్ణుడిని మళ్ళీ చూడలే, కృష్ణుడు మళ్ళీ రాలేదు. అర్జునుడే అప్పుడప్పుడు వెళ్ళి కృష్ణుడిని ద్వారకాలో చూసి వస్తుంటాడు కొన్ని రోజులు అక్కడ ఉండి, సమ్మర్ హాలిడేస్లో వింటర్ హాలిడేస్లో ఎంతో వెళ్తుంటాడు వస్తుంటాడు. ఆ తర్వాతనే ఇక్కడ కృష్ణుడికి ఈ మధ్యలో మొత్తం గాంధారి శాపం ఒకటి, అది మీ అందరికీ తెలుసు. గాంధారి వచ్చి శాపం పెడతారు. ఆ శాపం పెట్టడానికి కారణం ఏంటంటే కృష్ణుడు గాంధారిని కళ్ళు తెలియవు కదా చేయి పట్టుకొని యుద్ధభూమిలోకి తీసుకెళ్ళి ఆవిడ అడుగుతున్నది, ఎవరు ఎక్కడెక్కడ ఎట్లా చచ్చిపోయినారు ఏమైందని చూడదుగా అడిగితే చేయి పట్టుకొని అమ్మ నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ ఇతను అభిమన్యుడు ఇక్కడే చచ్చిపోయినాడు పద్మవ్యూహంలో అట్లా అన్ని ఒకటొకటి చెప్పి ఆవిడకి లోపల దుఃఖాన్ని ఇంకా పెంచుతున్నాడు కృష్ణుడు కావాలనే, ఎందుకంటే ఆవిడ లోపల చాలా అక్యుములేట్ అయినటువంటి సప్రెషన్ డిప్రెషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నిటిని బయటికి తీసుకొచ్చేస్తే ఆవిడ ధన్యురాలైపోతుంది. ఆవిడని అనుగ్రహం చేయటం కోసం చివరికి దుర్యోధనుడు ఇక్కడ పడి ఉన్నాడు కదా కాళ్ళు విరి ఇంకా ప్రాణం పోలేదు చూడండి, ఇదో మీ పెద్ద కొడుకు దుర్యోధనుడు ఇక్కడ కొద్దిసేపటి ప్రాణాన్ని వదిలేస్తాడు ఉన్నాడు, ఇట్లా అన్నీ చెప్తూ వస్తుంటే గాంధారికి దుఃఖం పట్టుకోలేక లోపల నుంచి కోపం వచ్చి కృష్ణుణ్ణి చేయి వదిలేసి అని చెప్పి కోపం వచ్చి శాపం ఇస్తుంది గాంధారి. ఏం శాపం అంటే నీ వలనే కదా
మా పిల్లలు అందరి వంశాలు అందరు చచ్చిపోయినారు, ఎట్లా నేను దుఃఖంతో ఇప్పుడు కష్టపడుతున్నానో నువ్వు కూడా ఇప్పటి నుంచి 36 సంవత్సరాల లోపల, ఆ 36 సంవత్సరాలు అవ్వంగానే నీ కుటుంబం, మీ పిల్లలందరూ నీ కళ్ళ ముందరే చచ్చిపోతారు అని చెప్పి ఆవిడ శాపం ఇస్తే కృష్ణుడు ఆనందంగా తథాస్తు అన్నాడు. ఎందుకంటే ఆయన అవతారం ముగించడం కోసం అందరినీ పంపించాలి ఎట్లాగో, అందుకని ఈ మూలంగా ఒక శాపం. చూసారా, అన్ని శాపాలన్నీ వరాలేనండి, ఏ కథలో ఎక్కడ చూసినా కూడా. ఆయన తీసుకున్నాడు మంచిదని లోపలనుకుండా నవ్వాడు. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణుడు ఎందుకు కై పట్టుకొని వచ్చాడని చెప్పేసి నిలిపేస్తాను. ఈవిడ ఇచ్చిన శాపం, ఈమెతోటి ధర్మరాజో ఇంకెవరైనా వస్తే ఈ శాపానికి వాడు తట్టుకోలేరు. ఆవిడ కోపం వస్తుంది, శాపం ఇస్తుంది అని తెలుసు. అది తట్టుకుండేటువంటి శక్తి ఆయన అవతార లీలకి అనుగుణంగా ఉండేట్లుగాను అన్ని లింక్ పెట్టుకుని వస్తాడండి. ఇక్కడ అన్ని లింక్తోనే జరుగుతున్నాయి కదా, అన్నీ కనెక్టెడ్ ఎవ్రీథింగ్. వీళ్ళ కర్మ, వాళ్ళ కర్మ, గురువు శిష్యుడి కర్మ, అన్నీ అట్లా కలిసి కలిసి జరుగుతుంటాయి. అన్ని సంబంధం ఉంటుంది, మనకి తెలియదు. అందుకని కృష్ణుడు కావాలనే ఆ శాపాన్ని తీసుకోవడానికి ఆనందంగా స్వీకరించి అన్నట్టుగా అట్లాగే జరిగింది. ఆ తర్వాత అప్పుడు మనం రేపు చూస్తాం ఆ పరీక్షిత్ ఇప్పుడు పెద్దవాడు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు స్వర్గారోహణం చేసి, పరీక్షిత్ని పట్టాభిషేకం చేస్తారు. వాళ్ళకి టైం అయిపోయింది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడంటే 36 సంవత్సరాలు అయిపోతుంది రేపటికి. రేపటికి అయిపోతుందండి, అయిపోతుంది అయిపోతే కానీ మళ్ళీ పరీక్షిత్ కలి యుగం అక్కడ ఏంటి చేశాడు పరీక్షిత్, అవన్నీ మనం చూస్తాం రేపు. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం శివాయ ఓం నమః 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 శివాయ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం హరి ఓం తత్సత్.